నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి అండ్ ఆయన తరపున న్యాయవాది ఒక పిటిషన్ వేశారు తెలంగాణ కోర్టు నుంచి. మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్కి ఆ కేసును తరలించాలి. ఎందుకు తరలించాలి అనంటే, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాంతోపాటుగా హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలోనే ఉంది. సో ట్రయల్ స్టార్ట్ కాబోతున్నదన్న వార్తలు వస్తున్నాయి. సో ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. ఈ కేసును ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి, మధ్యప్రదేశ్లోని భోపాల్కి తరలించాలన్నది పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషనర్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో దీన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రేవంత్తో పాటు మిగతా వాళ్ళకి, సంబంధిత మనుషులకి నోటీసులు జారీ చేసింది. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కేసు ఒకవేళ ఇక్కడుంటే ప్రభావితమయ్యే అవకాశాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎవరు వాదిస్తూ ఉన్నారు ఈ కేసులో, మరి జగదీష్ రెడ్డికున్న నైతికత ఏంది, ఆయన ఎందుకు కేసు వేశారు, సో ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఈ పర్టికులర్గా ఈ కేసు మన అందరికీ తెలిసిన విషయమే. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో సీరియస్ అలిగేషన్ ఉంది, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సుప్రీంకోర్టుకి తలుపు తట్టిరు ఎవరు, జగదీష్ రెడ్డి అండ్ ఆయన అడ్వకేట్. సో ఇమీడియట్గా ఈ కేసుని ఇక్కడి నుంచి తీసుకుపోవాలి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలోనే ఉంది, ఏసీబీ పర్టికులర్గా ఆయన హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది అన్న దీంతో కేసుని ఇక్కడ నుంచి తీసేయాలని అంటున్నారు. సో మీ విశ్లేషణ, ఎందుకంటే మీరు ఇప్పుడు అనలిస్ట్ కాదు, అడ్వకేట్ మీరు. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. యా, ఒక రకంగా జగదీశ్వర్ రెడ్డి ఏదైతే వాదన సుప్రీంకోర్టులో చేసినాడో, ఇది న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేలాగుంది. అంటే న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షికతను ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఓటుకు నేటి కేసు ఎవరి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది? కేసీఆర్ ప్రభుత్వంలో. ఆనాడు కేసీఆర్ మొత్తం పోలీసు యంత్రాంగాన్ని, న్యాయ వ్యవస్థ సంగతి మనం మాట్లాడలే, ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఓటుకు నోటు కేసు తీసుకొని వచ్చినారు, నన్ను అనవసరంగా అందులో ఇరికిచ్చినారు అని అన్నారు. ఓటుకు నోటు కేసు హైదరాబాద్లో జరిగితే నాకు న్యాయం జరగదని అక్యూజ్డ్ అనలే. నిజానికి ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఏమని, ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ జస్టిస్ అండ్ స్పీడీ జస్టిస్ ఇస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. రేవంత్ రెడ్డికి గనక తనకు ఈ ఓటుకు నోటు కేసు తెలంగాణలో జరిగేటట్టుంటే బీఆర్ఎస్ నేతృత్వంలో ముఖ్యంగా కేసీఆర్ ఉక్కు పాదాల కింద నలుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది జరిగే పక్షంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పెట్టి రకరకాలుగా రేవంత్ రెడ్డిని హెరాస్ చేస్తున్న దశలో నిజానికి రేవంత్ రెడ్డి అడగాల్సింది ఏమని, నాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగదు, కేసీఆర్ యొక్క ఉక్కు పాదాల కింద ఉంది, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి అడగాల్సింది ఉండే. ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇప్పుడు జగదీష్ రెడ్డి ఈజ్ నాట్ ఏ కంప్లైనెంట్. జగదీష్ రెడ్డికి ఏమి ఇంట్రెస్టు వ్యక్తిగతంగా ఎందుకు జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ వేసినాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఒక మాట, ఇప్పుడు రాహుల్ గాంధీ మీద డిఫమేషన్ సూట్ జరిగింది, మొత్తం గుజరాత్లోనే జరిగింది కదా, ప్రైమ్ మినిస్టర్ హోమ్ స్టేట్లో అడిగాడా రాహుల్ గాంధీ, నాకు న్యాయం జరగదు గుజరాత్లో, గుజరాత్లో ఉన్న జడ్జులందరూ మోడీ ఆదేశాల మీదనే పనిచేస్తాడన్న మాట మాట్లాడా ఎప్పుడన్నా, ఒక్కసారైనా ఎక్కడన్నా మాట్లాడా? అంటే న్యాయ వ్యవస్థని కించపరచడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి కాక మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆంధ్రాలో జరిగింది, ఏపీలో జరిగింది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు జైలుకు పోయాడు, న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ప్రక్రియను వాడుకొని బెయిల్స్ వేసినాడు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాడు. ఆయన అదే మాట అన్నాడా ఏమని, ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు, జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతులలోనే ఉంటుంది అనే మాట మాట్లాడాడు. అంటే ఇదేంది అంటే, రాజకీయంగా ఇది చాలా దిగజారుడు వ్యవహారం. అంటే కేసీఆర్ని ఎప్పుడు సంతృప్తి పరుస్తూనే పనులు చేయడము, జగదీశ్వర రెడ్డి లాంటి మూతి నాకుళ్ళ నాయకులు చేసేటువంటి పని, దీంట్లో అసలు అర్థమే లేదండి. అట్లా అంటే ఇప్పుడు రఫేల్ మీద జరిగిన ఒక కేసు జరిగింది కదా, తర్వాత అదానీ మీద కేసులు జరిగినాయి కదా, చాలామంది ముఖ్యమంత్రుల మీద, బీహార్ ఫాడర్ కేసు బీహార్లో జరిగింది, తర్వాత హేమంత్ సోరెన్ మీద మొన్న వాళ్ళు ఈడీ వాళ్ళు అక్కడ పోయి అరెస్ట్ చేసినారు. దేశవ్యాప్తంగా ఈడీ ఈరోజు, తర్వాత సిబిఐ రకరకాల రేడ్లు చేసేసి ఓన్లీ ప్రతిపక్షాల మీదనే, మళ్ళీ ఎవరి మీద కాదు, చేసి వాళ్ళని అందరినీ అరెస్టులు చేసేసి జైల్లో పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఆ ప్లీ చేయొచ్చా? ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్,
రేవంత్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన విషయం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఈయన పోయి స్టే తెచ్చుకున్నాడు కదా, మరి ఎవరు కేటీఆర్ పోయి దీని గురించి ఎవరు మాట్లాడలేదు, సివిల్ కోర్టులో వైట్ ఛాలెంజ్ అంటే స్టే తెచ్చుకున్నాడు, అంటే నేను అనేది ఏంటంటే సరే ఆ సందర్భాలు వేరు, నేను అనేది ఎవరైతే వాళ్ళ చేతి అంటే పవర్ వాళ్ళ చేతి, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫర్ ఆస్కింగ్ ఇచ్చిన వీళ్ళన్న పాయింట్ ఏంటి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే కదా, అంటే దాని అర్థం ఏంది అంటే ఇంత దుర్బలంగా ఉంది న్యాయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి మన ప్రధాన న్యాయమూర్తి తర్వాత జడ్జిలు అందరూ రేవంత్ రెడ్డి సలహాలతోనే న్యాయం డిస్పెన్సేషన్ చేస్తున్నారు, ఇక్కడ న్యాయం నిర్ణయిస్తున్నారు అనేది ఆయన భావన ఏంటిది అన్నట్టు. అంటే నా పాయింట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, పోలీసులు సాక్ష్యాలు సరిగ్గా సమర్పిస్తేనే, పోలీసులు స్ట్రాంగ్ గా ఆ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తేనే మీకు అక్కడ కేసు గెలవడానికి అవకాశం ఉంటుంది బాధితుల తరపున. సో ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, ఏసీబీ రేవంత్ చెప్పినట్టు అవునండి, ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కదండి, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, విట్నెసెస్ హావ్ బీన్ లిస్టెడ్ నౌ, హూ ఇస్ టు బి ఎగ్జామిన్డ్, హూ నాట్ టు బి ఎగ్జామిన్డ్, హౌ ఇట్ షుడ్ బి కండక్టెడ్ అనేది కోర్టు డిసైడ్ చేస్తాయి. ఎట్ బెస్ట్ ఒకవేళ నీకు అంత కోర్టులలో ఒకవేళ వ్యవస్థని ఒక పక్షంగానే మారుస్తారు అనేటువంటి భయం ఉంటే నువ్వు వీడియో ఇచ్చేయచ్చు కదా, వీడియో కవరేజ్ చేయవచ్చు కదా కదా. ఈ రోజుల్లో ఇప్పుడు కోర్టులలో ఏం జరుగుతున్నదని విచారణ అంతా పూర్తిగా వెలుగులోకి వస్తుంది కదా, వీడియో కవరేజ్ జరుగుతుంది కదా, అట్లా వీడియో కవరేజ్ చేయొచ్చు కదా, అట్లా జరుగుతుందని ఒక రకంగా అంటే న్యాయమూర్తిని ఇక్కడ ఉండే ఏసీబీ జడ్జిని అతనికి నిష్పక్షపాతంగా ఉండలేడని, తర్వాత ప్రాసిక్యూషన్ ఎట్లా చేస్తారు చెప్పండి, ఒక ఒక ప్రాసిక్యూటర్ ఉంటాడు, ఒక డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారు, వాళ్ళు అడిగే ప్రశ్నలను జడ్జి గారు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇది రిలవెంటా ఇర్రెలవెంటా ఏం జరుగుతుంది అనే విషయాలలో న్యాయమూర్తి సైలెంట్గా కూర్చుంటాడా, తప్పు జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా న్యాయమూర్తి మాట్లాడతాడు కదా, నో మిస్టర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్, దిస్ ఇస్ నాట్ ద వే ఎ ఫేర్ ఇన్వెస్టిగేషన్ షాల్ బి కండక్టెడ్ అని అంటారు కదా. తర్వాత ఈ ఓటుకు నోటు కేసు అనేది ఒక పథకం ప్రకారంగా చేసినటువంటి కేసు, అంటే ఇప్పుడు అది సబ్జుడీస్ కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, కొంత డిఫెన్స్ వేలో ఎట్లుండాలా, డిఫెన్స్ రేవంత్ రెడ్డి తరఫున ఏ రకంగా తీసుకెళ్లాలన్నటువంటి అంశాల మీద ఆయన న్యాయవాదులు తప్పకుండా పరిశీలించి ఉంటారు, ఒక రకమైనటువంటి యాంగిల్లో అది తీసుకొని వెళ్ళొచ్చు, అర్థమైంది లేదా. దాంట్లో డొల్లతనం అనేది చాలా ఉంది, అంటే ఒక మంచి ఏముంది, ఇప్పుడు డబ్బులు ఇచ్చి పంచి దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఇప్పుడు కొనందేవరు చేయందేవరు అదే కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ఉన్నది వాస్తవమే కదా, ఓపెన్ సీక్రెట్ సీక్రెట్. తర్వాత రెండవది ఇప్పుడు కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈనాడు శాసనసభ ఎన్నికలలో కానీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ వాళ్ళు విచ్చలవిడే ఖర్చు పెడుతున్నారు, మద్యం ఏరులై పారుతున్నాయి, మరి అప్పుడు ఎక్కడన్నా చేశారా. తర్వాత కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళంతా ప్రజాప్రతినిధి కదా, హరీష్ రావు వీళ్ళందరూ కదా, వీళ్ళ మీద కూడా డిస్ప్రపోర్షనేట్ ఎసెట్ కేసు పెట్టొచ్చు కదా, వీళ్ళు ఏం చెక్కడ చెమటోడ్చి ఈయన ఇంత ఆస్తులు సంపాదించారు. అసలు జగదీశ్వర రెడ్డి పరిస్థితి ఏందండి, వాట్ వాజ్ హీ, ఈ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ అడ్వకేట్ నాకు తెలిసి, నాకు చైతన్యపూర్లో సింగిల్ బెడ్రూమ్ నాకు తెలుసు కదా, మా జూనియరే కదా, నాకు అతని మొత్తం బతుకంతా తెలుసు, అతను నోట్లో మాట తీసి 5 నిమిషాలు ఏ కేసును ఆర్గ్యూ చేసే, ఎస్ అడ్వకేట్, 5 నిమిషాలు కరెక్ట్ గా ఆర్గ్యూ చేసేగలిగే సత్తా సామర్థ్యం ఉన్న అడ్వకేట్ కాదు. ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, జగదీశ్ రెడ్డికి ఇంత తెలివి ఉంది అంటారు కదా, అసలు ఒక బెయిల్ అప్లికేషన్ సరిగా డ్రాఫ్ట్ చేసేసి ఆర్గ్యూ చేయమని. ఇది అంతా ఏంది అంటే ఒక రకంగా ఏదో ఒక అక్కసు అనమాట. ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో చేరడము అనేది జరిగిన తర్వాత వాళ్ళు ఏం గమనించినారంటే రేపటి ఎప్పుడైనా కానీ ఇఫ్ అట్ ఆల్ ది కాంగ్రెస్ ఈజ్ టు యునో టేక్ న్యూ లీఫ్, కాంగ్రెస్ అంటూ అభివృద్ధిలోకి వస్తే భవిష్యత్ తరాలలో కూడా భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డే మాకు పొటెన్షియల్ రైవల్ అవుతాడు, ఇతని నుంచే మా అధికారానికి ముప్పు ఉంది అనేటువంటి విషయం గ్రహించి ఒక సిస్టమేటిక్ డిజైన్తోని రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో అంతమంది నాయకులు ఉన్నారు కదా, జానారెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఇంకా రకరకాల వాళ్ళు కదా. సేమ్ ట్రాప్ ఇక్కడ ఫామ్ హౌస్ కొనుగోలు దాంట్లో కూడా సేమ్ ట్రాప్, సేమ్ కెమెరాలు, సేమ్ టీమ్. అంతే కదా ఇప్పుడు ఒకటండి, టీఎస్పీఎస్సికి సంబంధించిన వ్యవహారాలున్నాయి, పేపర్ లీకేజ్లు అవన్నీ ఉన్నాయి, కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన తీరు
అసలు టీఎస్పీఎస్తో మాకేం సంబంధం అని, మేము ఏ రకంగా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతామని, అది ఇదని రకరకాలు అన్నాడు కదా. వీటన్నిటి మీద టీఎస్పీఎస్సీ మీద కూడా జరిగినటువంటి ఆ లీకేజీల మీద సిబిఐకి ఇంట్రెస్ట్ చేయాలని మేము కేసు వేస్తాం. జడ్సన్ ద్వారా నేను వేస్తాను, ఇంకా వేరే వాళ్ళు కూడా వేస్తున్నారు. అవి కూడా హియరింగ్లో ఉన్నాయి, విన్నారా? ఇప్పుడు అంటే నేను అనేది అంటే వీళ్ళు చేసేటి అవినీతి అంతా విచ్చలవిడిగా చేసేసి దొంగే దొంగ అని మరుగుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలము రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఒక డిఫెన్స్లో పెట్టాలి, ఒక అఫెన్స్ మూడ్లో ఉండకుండా చేయాలి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మీద సపోజ్ ఒక కేసు ఏదైనా వచ్చిందనుకోండి, మరి అది సుప్రీంకోర్టులో వద్దు, న్యూయార్క్లో పెట్టాలి ఆ కోర్టు అని అంటారా? అంటారా? చెప్పండి ఒక మాట. ఎంతమంది ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలతో జరిగినటువంటి కేసులు ఆయా రాష్ట్రాలలోనే జరగలేదు? నిజానికైతే రాహుల్ గాంధీ మీద జరిగిన డిఫమేషన్ కేసుకు సంబంధించి ఈవెన్ సుప్రీంకోర్టే కామెంట్ చేసింది, ఏమని, మ్యాక్సిమం పనిష్మెంట్ 2 ఇయర్స్ ఇవ్వాలా అనే దాని మీద సరైన సహేతుకమైన కారణం ఏది చెప్పలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు కింది కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టు కన్ఫర్మ్ చేసింది, హైకోర్టు చేసింది. వాళ్ళ ఆ కోర్టు యొక్క ప్రవర్తించిన తీరు, ది వే ది కేస్ వాజ్ కండక్టెడ్, ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనే ఆ ట్రయల్ మీద స్టే తీసుకొచ్చాడు. స్టే తీసుకొచ్చి మళ్ళీ అనుకూలమైన వ్యవస్థ ఉన్నప్పుడు, అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఇన్వగరేట్ చేసేసి ట్రయల్ కండక్ట్ చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా రాహుల్ గాంధీని పర్సిక్యూట్ చేసినారు కదా. తర్వాత రెండోది నేను ఇంకొక ప్రశ్న, నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో భోపాల్కి ఎందుకు పోలేదు? వాట్ ఇస్ ది ఫెవికాల్ సంబంధం బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్? వేరే రాష్ట్రాలలోకి ఎందుకు పోలేదు? మధ్యప్రదేశ్కి పోవాలా అంటే వీళ్ళు డిసైడ్ చేసుకొని ఉంటారు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏమని, రేవంత్ రెడ్డిని ఎట్లయినా కానీ భూపాల్లో ఫసాయిద్దాము, భూపాల్లో అయితే మా ప్రభుత్వం ఉంది, మా ఉక్కు పాదం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని, అంతే కదా. ఇప్పుడు ఇంకో చోట ఎక్కడ ఎందుకు? సపోజ్ ఢిల్లీలోనే, ఢిల్లీ హైకోర్టుకి అడగొచ్చు కదా. మరి సపోజ్ ఒకవేళ నీకు తెలంగాణలో న్యాయం జరగదు అనుకుందాం, మరి ఢిల్లీలో కూడా హైకోర్టు ఉంది కదా, ఢిల్లీలో కూడా ట్రయల్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఏసీబీ కోర్టు ఉంది కదా, అక్కడికి అడగొచ్చు కదా. ఎందుకు భాయ్ అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ చెప్పకనే చెప్తున్నారు వీళ్ళు, మా మేము బీజేపీ ఒకటే. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ కేసు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు వాళ్ళు? ఒకవేళ అనుకుంటే అటు ఇటు చేసే అవకాశం ఏమి ఉండదా? ఇంపాసిబుల్. అంతే, కోర్టులో క్రిమినల్ ట్రయల్ అనేది ఇట్ థ్రోస్ సర్ప్రైజెస్. ఓకే, ఒక ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు లేట్ చెన్నపరెడ్డి గారు ఒక విషయం చెప్పినాడు, క్రిమినల్ ట్రయల్ ఈజ్ ఎ వయేజ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ట్రూత్ అని, ది కోర్ట్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎండీవర్ టు ఫెరట్ అవుట్ ది ట్రూత్ ఫ్రమ్ ది విట్నెసెస్ అని. జడ్జ్ అనే వ్యక్తి ఒక ఓత్ తీసుకొని ఉంటాడు, న్యాయానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. మనం ఇప్పుడు బెయిల్ స్కామ్ కేసు చూసినాం, అప్పటి జడ్జి నాగమారుతి శర్మని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అని పోతే అతను ఏమన్నాడు, నేను న్యాయమూర్తిగా అవసరమైతే ఈ పదవికి రాజీనామా పెడతాను కానీ నేను ఇట్లాంటి డబ్బులు తీసుకొని బెయిల్ ఇచ్చేటువంటి పని నేను చెయ్యా అన్నాడు. అదే కొంతమంది జడ్జిలు చేశారు. రకరకాలుగా ఉంటుందండి, ఆ వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీని ఆధారపడుతుంది. మీరు ఇండైరెక్ట్లీ యూఆర్ క్యాస్టింగ్ ఎస్పర్షన్స్ ఆన్ ది ఎంటైర్ జుడిషరీ. అంటే ఈ రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తికి ఏమీ సూపరింటెండెన్స్ లేదా ఓవర్ ఏసీబీ కోర్ట్ అండ్ అదర్ కోర్ట్స్, సిబిఐ కోర్టుల మీద? ప్రధాన న్యాయమూర్తియే కదా, హీఈస్ ది కస్టోడియన్ ఆఫ్ జస్టిస్ ఇన్ తెలంగాణ. అంటే ఈ ప్రధాన న్యాయమూర్తి అసమర్థుడు, ఇతను ఏసీబీ కోర్టు మీద సరైన సూపరింటెండెన్స్ ఉంచలేడు, ఇతను చూసి చూడనట్టు ఉంటాడు, దానివల్ల రేవంత్ రెడ్డి అంటే జడ్జ్మెంట్ రేవంత్ రెడ్డి రాసుకొని పోతాడా? చెప్పండి ఒక మాట. ట్రయల్ స్టార్ట్ అయితే ఇబ్బంది అన్నది వాళ్ళది, అసలు ట్రయల్ స్టార్ట్ అవ్వకూడదు. వాళ్ళకి తెలుసండి, వాళ్ళ నేతృత్వంలో వాళ్ళు ఏర్పరిచిన కోర్టులో కేసు ఏదైతే ఈ ఓటుకు నోటు కేసు ఉందో అది, దాంట్లో ఉన్న డొల్లతనం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ రకంగా రేవంత్ రెడ్డిని ట్రాప్ చేశారని సంగతి తెలుసు. రేవంత్ రెడ్డిని అక్కడికి పిలిపించారు, కానీ ఏదైతే క్యాష్ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోకముందే అది అక్కడ పెట్టబడ్డది. పెట్టబడి అసలు అతను తెలియకుండా దాని పక్క కూర్చోవడం వల్ల ఈ క్యాష్ ఆయనే తెచ్చాడు అనేటువంటి ఒక భ్రమలు కల్పించారు. దీనిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రఘు. అంటే ఐ మీన్ ఎట్లుంటుందంటే, యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ ఎ కాన్షియస్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ది పాసిబుల్ డిఫెన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. తర్వాత నువ్వు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ది సోర్స్ ఆఫ్ మనీ అయితే నువ్వు లొకేట్ చేయాలి కదా. ఫలానా ప్లేస్ నుంచి తీసుకొచ్చాడు, ఫలానా ప్లేస్లో ఈ రకంగా ట్రావెల్ అయింది మనీ, ఈ రకంగా రీచ్ అయింది అని నువ్వైతే ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ టు ఎస్టాబ్లిష్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్. ఆ పనిని
ఏసీబీ అయితే చెయ్యాలి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారితే, అంటే ప్రతి 5 సంవత్సరాలు ప్రభుత్వాలు మారితే మారకపోవచ్చు, ఒకటే ప్రభుత్వం. అంటే ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇన్ని రోజులు ఉన్నాయి, 3 టర్మ్స్ ఉంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇక న్యాయమే జరగట్లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? ఇప్పుడు నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చింది, వీళ్ళు ఆన్సర్ చెప్తారు, వీళ్ళు ఏమంటారు అట్లా. ఇప్పుడు అట్లా అనడానికి వీల్లేదు. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు అలా, అంటే న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలటువంటి వ్యవస్థనండి. న్యాయ వ్యవస్థని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. అక్కడిక్కడ ఏదో 1 or 2 మైనారిటీ కేసెస్లో జడ్జులు మ్యాజిస్ట్రేట్స్ ఏదైనా అవినీతికి పాల్పడితే పడతారేమో, కానీ బల్క్ ఆఫ్ ది న్యాయవాదులు, న్యాయమూర్తులు నిజాయితీగా పనిచేస్తారు, న్యాయం కోసం సర్వస్వం అర్పిస్తారు. మనం పక్కొక రాష్ట్రంలో ఒక విషయం గమనిద్దామండి. ఇప్పుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏసీబీ కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అది ఎక్కడి వరకు? సుప్రీంకోర్టు వరకు కన్ఫర్మ్ అయింది కదా. ఎవడన్నా దాన్ని పులి స్టాపులు కామాలు మార్చగలిగినారా? అంటే న్యాయం యొక్క పరిధిలోనే, చట్టం పరిధిలోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తనకు నచ్చిన రకంగా రాయడానికి వీల్లేదు కదా. సపోజ్ ఒకవేళ ఇక్కడ ఏసీబీ కోర్టులో కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం, ట్రయల్ జరిగింది, దాని తర్వాత అప్పీల్ ఉంటుంది కదా హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది కదా. అంటే న్యాయ వ్యవస్థ అనేది ఒక ఒక ఇట్లో పద్ధతి ప్రకారంగా ఉంటుంది. ఇట్స్ ఎ హైరార్కియల్ సిస్టమ్. సో ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది బేసిక్గా? అంటే గత జడ్జిమెంట్స్ కనుక మనం ఒకసారి ఏమన్నా, అంటే డిపెండింగ్ అపాన్ ది కల్పబిలిటీ ఆఫ్ ది అక్యూస్డ్. అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఓటుకు నోటు కేసులో, అంటే అతన్ని కొనడానికని పోయి, స్టిఫెన్సన్ కొనడానికని పోయి, అతనితో ఆల్రెడీ మాట్లాడి ఉండి డబ్బులు నేను ఫలానా చోటు నుంచి తెచ్చుకుంటా అని, లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా ఆ డబ్బులు రేవంత్ రెడ్డికి అందజేసినట్టు కానీ, లేదా రేవంత్ రెడ్డి తన ఇంట్లోంచి ఆ డబ్బులు తీసుకుపోయినట్టు కానీ, ఇదంతా దీనికి ఒక ఈ ట్రావెల్ ఈ పర్టికులర్ వే అంతా దీన్ని నిరూపించాల్సింది ఉంటుంది. ఓకే, అంటే ఉతగనే కాదు కదా. ఆయన మోర్ ఓవర్, అంటే ఈ పాయింట్ని కోర్టు పరిగణలోకి తీసుకోదా? ఇక్కడ ఏసీబీ ఎస్ నిజంగానే ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు, హోమ్ ఆయన చేతిలోనే ఉన్నది. సో వీళ్ళు అంటున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి ఏమైనా కేసును ట్రాన్స్ఫర్ చేస్తే, అసలు ఈ కారణాలతో కనుక ఒకవేళ కేసును ట్రాన్స్ఫర్ అంటూ చేయడం జరిగితే, భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా ఆ రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. అంటే మనం న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తితో కాంప్రమైజ్ అవ్వాలా? అంటే న్యాయమూర్తులందరూ ఎవరు స్వతంత్ర ప్రతిపత్తి గలవాళ్ళు లేరు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు లేరు. ఏ కారణం పడితే ఆ కారణంతోనే మనము ఇక ప్రాసిక్యూషన్ అంతా వేరే చోటు పోవాలంటే, మరి ఇప్పుడు దాదాపుగా చాలా మందికి రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు నడుస్తున్నాయి కదా ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళందరూ మాకు ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి అనొచ్చు, అంతే కదా. ఇది చాలా తప్పుడు విధానం. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ లో ఇప్పుడు రేవంత్ కి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది జరగవచ్చా? ఒకవేళ కేంద్రంలో ఉన్న వాళ్ళకి పడకనో, లేకపోతే ఇంకో రకంగానో ఆయన్ని ఏమైనా అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమైనా అంతవరకు వెళ్ళే ఈక్వేషన్స్ ఏమీ జరగదు సార్, అందులో ఏమి లేదు. అది ఉత్త డొల్ల కేసు, థర్డ్ క్లాస్ కేసు అది. మేము అప్పుడు, అంటే యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ది గవర్నమెంట్ అట్ దట్ టైం, తెలుసు కదా. ఐ వాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ డీలింగ్ విత్ ది హోమ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, అండ్ ఐ హావ్ ఆల్సో డెల్ట్ విత్ ఏసీబీ. నేను చాలా కేసులు చూసినాను. ఈ కేసులలో చేయడం అనేది మాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ వర్క్. మేము అన్ని అవే పనులు చేస్తుండే. అసలు మచ్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ వాజ్ ఓన్లీ దిస్ కరప్షన్ కేసెస్. ఎందుకు, వై వీఆర్ రెస్పెక్టెడ్ సో మచ్ అంటే బీయింగ్ ఆనెస్ట్ అని. ఇప్పుడు సపోజ్ మేము కనుక డిసానెస్ట్ గా ఉండి మా పనులలో మేము అవినీతికి పాల్పడి ఉండి ఇంకేదైనా చేస్తే మమ్మల్ని ఎవడు పిలుస్తాడండి, ఎవడు పట్టించుకుంటాడు? ఎందుకు, వై ఆర్ కామెంట్స్ ఆర్ ఇన్వైటెడ్? బికాస్ వీ హ్యావ్ అప్హెల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ప్రొఫెషన్ అండ్ మ్యాజెస్టీ ఆఫ్ ద కోర్ట్. నేను అనేది ఏమంటే, ఇంత చులకనగా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడము అనేది బీఆర్ఎస్ పార్టీకే చెల్లింది, దట్టు జగదీశ్ రెడ్డికే చెల్లింది. ఇప్పుడు అడ్వకేట్ ఎవరండి ఆయన? మన రాష్ట్రం నుంచి వేసిన అడ్వకేటేనా? ఎవరు అక్కడ సుప్రీంకోర్టులో వేరే అడ్వకేట్? అతను మోహిత్ రావు అని ఒక అడ్వకేట్ ద్వారా వచ్చారు. ఈ మోహిత్ రావు గురించి చాలా గొప్ప విషయాలు చెప్పాలి. ఇక్కడి లాయరే ఇతను. ఇంతకుముందు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండే కదా, జే రామచంద్రరావు, వాళ్ళ అల్లుడు ఇతను. అతను ఒక వెల్మాయనే. వీళ్ళకి వెల్మోళ్ళని తప్ప వేరే ఎవరిని నమ్మే సత్తా సామర్థ్యం ఉండదు. అతను తిప్పి తిప్పి కొడితే అతనికి ఒక 5-6 ఏళ్ల సీనియారిటీ ఉంటుంది కావచ్చు. అతనిని ఢిల్లీలో ప్రాక్టీస్కి పెట్టించేసేసి, ఇప్పుడు ఈ మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా పెద్ద పెద్ద కేసులు జరిగినాయి కదా, ఆ అన్నిట్లలో అతన్ని అడ్వకేట్ అని రికార్డు పెట్టేసేసి సుప్రీంకోర్టు అడ్వకేట్లని ఇక్కడికి తీసుకువచ్చి కేసులు ఫైల్ చేయించి అవి పెట్టి అందులో 1/3 ఫీజులు, ఓకే, లక్షలకు లక్షల ఫీజులు ఇచ్చినారు. ఆయన ఏమంత పెద్ద న్యాయ నిర్ణేత, పెద్ద గొప్ప లీగల్ పండిట్, మోహిత్ రావే ఎందుకు దొరకాల?
అంటే వేరే ఏ కులం మీద వీళ్ళకు నమ్మకం ఉండదు. వీధని జగదీశ్వర రెడ్డిది ఏముంటుంది అండి, ఎవరో పిలిచి కేటీఆర్ పిలిచి చెప్తాడు జగదీశ్ రెడ్డి నువ్వు ఈ కేసు వేయ్యా, వీళ్ళకి ఇంత డబ్బులు ప్రొవైడ్ అయ్యి, ఇగో నీకు మేము మా మంది మార్బలం మేము అరేంజ్ చేస్తాం, ఇగో మా మోహిత్రావు ఉన్నాడు మా మోహిత్రావు ద్వారా వెయ్యి, ఈయనైతే ఎవరికి అమ్ముడుకోడు ఇట్లా. అంటే ఇతనికి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, వెలుమ జాతి యొక్క సంక్షేమం పట్ల ఇతనికి ఉన్నంత పట్టుదల వేరే వాళ్ళకి ఉండదు అని ఓన్ చేసుకోవడం అన్నట్టు, ఆ రకంగా తీసుకోవడం. లేకపోతే ఏంది, సరిగా 4 వాక్యాలు రాస్తాడా, 10 నిమిషాలు ఆర్గ్యూ చేస్తాడా ఆయనే, ఇస్ జూనియర్ అడ్వకేట్. అంటే మన క్యాస్టిజం అనే దాన్ని బీఆర్ఎస్ సంస్థాగతం చేసిందండి. ప్రతి చోట వాళ్ళ కులం వాడు తప్ప వేరే వాడికి రవ్వంత అవకాశం దొరకలేదు. అసలు ప్రతి వ్యక్తి వాళ్ళ దృష్టిలో అనుమానాస్పదమైన వ్యక్తి, ఎవరి ఇంటిగ్రిటీ అయినా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళకి నమ్మకం ఏమో తెలుసా, వాళ్ళోడే ఉండాలి దేనికైనా. ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందర ఆర్గ్యూ చేయడానికి వాళ్ళ ఏమైనా కావాలా, ఇక్కడ ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరిని అపాయింట్ చేస్తున్నారండి, ఒక ఏసీబీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకువచ్చేసేసి ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్ పెట్టినారు. వాళ్ళ కులపైనే మళ్ళా ఏసీబీకి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరు, రవికిరణ్ రావు అని ఒక అడ్వకేట్, ఆయన కూడా వెలుమనే. అఫ్కోర్స్ ఆయన ఈజ్ నాట్ నోన్ టు బి క్లోజ్ టు బీఆర్ఎస్. ఆయన ఇప్పుడు ఆది తన్నాడు కదా, ఎవరు మన వేములవాడ ఎమ్మెల్యే తరఫున, ఆది శ్రీనివాస్ తరఫున ఆర్బీఐ చేసిన అడ్వకేట్. ఐఎమ్ నాట్ డౌటింగ్ హిజ్ ఇంటిగ్రిటీ, మరి ఆయన కూడా వెలుమనే. ఆయన కూడా సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా డిజిగ్నేట్ చేసేసి ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చినారు. ఏది ఆల్ ఏసీబీ కేసెస్లో సీనియర్ కేసెస్ అతనికే ఇవ్వాలని చెప్పేసి. తర్వాత ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 46 కేసు ఉంది కదా, ఈ 46 కేసును ఆర్గ్యూ చేయడానికి కూడా ఎంవి రామారావు అని ఒక వెలుమ స్టాండింగ్ కౌన్సిల్ని పెట్టినారు. అతను బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్పెషల్ గవర్నమెంట్ పీడర్గా ఉండే. ఇప్పుడు ఏం చేసినారు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరినీ తీసేయాలని ఒక నియమం ప్రకారంగా అందరినీ తీసిపారేసి కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ లీగల్స్ ఎలా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు అందరినీ అప్పడేశారు. కానీ ఈయన ఒక్కడి విషయంలో రూల్ మినహాయించేసేసి ఇతను ఒక్కడనే మళ్ళా అంటే జీపీగా తీసేసినా కానీ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు పెట్టి ఇక ఈయన కంటే గొప్ప లీగల్ పండిట్ ఎవరు లేడిగా, ఇంత న్యాయ నిర్ణేత, ఇంత న్యాయ వ్యవస్థ మీద ఇంత పటత్వము, అసలు కేసులు ఆర్గ్యుమెంట్ చేయడంలో ఈయనకున్నంత గొప్ప నీతిజ్ఞత ఎవరికి లేదు, ఇతను చాలా నిష్ణాతుడని ఇతన్ని మళ్ళీ స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ చేస్తున్నారు. అసలు చాలా విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి రావట్లేదు. ముఖ్యమంత్రి నోస్ కిందనే చాలా అన్యాయాలు జరుగుతున్నది. ముఖ్యమంత్రి చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, నిజం రేవంత్ చెప్తున్నా. రేవంత్ చుట్టూ ఉన్న వాళ్ళంతరూ ముఖ్యమంత్రి చుట్టూ కొంతమంది ఎట్లున్నారు తెలుసా, ఎప్పుడు ముఖ్యమంత్రి ఆదమర్చి ఉంటే దబుక్కన బొందలు పడేసేసి రేవంత్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమైంది అని చెప్పడానికి రెడీగా కూర్చున్న గుంటనక్కలే ఉన్నాయి. ఆయన తన అడ్వైజర్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు, తన లాయర్లను అపాయింట్ చేసుకునేటప్పుడు, తాను కొంతమంది తన పట్ల కొంత ఎంతో కొంత ఆదరాభిమానాలు ఉన్నవాళ్లను, తన పట్ల విశ్వసనీయత ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి. ఎటు అంటిముట్టని వాళ్ళను పెట్టుకుంటే, అసమర్థులను పెట్టుకుంటే ఇదే సమస్యలు ఏర్పడతాయి. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలని మనము కాదని ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీలను అపాయింట్ చేసినాం, వాళ్ళ స్వేరింగ్ ఇన్ హైకోర్టు ఆపేసిందండి, అది ఎంత పెద్ద స్లాప్ అండి. ఇప్పుడు ఒకటైంది కాళేశ్వర, అది మన కేఆర్ఎంబి సేమ్ అట్లయింది కదా. ఇప్పుడు మనము ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని, వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళ లీగల్ అక్యుమెన్ ఏంది, వాళ్ళ కెపాసిటీ ఏంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కదా, ఏది ఆ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎంత పేలవంగా జరిగినండి ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్స్, ఎంత పేలవంగా, అసలు ఏమాత్రం నాకేం సంబంధం లేదు అనే ఆర్గ్యుమెంట్లే జరుగుతుంటే ఇక గవర్నమెంట్ ఎట గెలుస్తుందండి కేసులలో. అంటే నీవు చూడాలి కదా, నేను అనేది ఏంటంటే నెవర్ కాంప్రమైజ్ విత్ మెరిట్. ఎందుకంటే కాంగ్రెస్లో ఒకళ్ళకంటే ఒకళ్ళు మించిన యోధాను యోధులు ఉంటారు, తెలివి గల వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్కి అనుబంధంగా ఉండేటువంటి న్యాయవాదులలో ఎవరికి నిజాయితీ లేకలేదో, లేదా కెపాసిటీ లేకలేదు కాదు కాదు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మ సమైక్యవాదులో అంట కాసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుడు, లేకపోతే ఒక పర్టికులర్ కులం వాళ్ళకే ఇంత ప్రాధాన్యత ఇచ్చేసి, వాడికి సమర్థత ఉందా లేదా, వాడికి ఎంత సీనియారిటీ ఉంది, ఎన్ని కేసులు చేశాడు, ఎంత నాలెడ్జ్ ఉంది, పోనీ పట్టుమని 10 నిమిషాలు మైక్ పట్టుకొని కేసులో కోర్టులో ఆర్గ్యూ చేస్తాడా, ఈ ఇది ఏం చూడరా అండి, ఈ ఈ సమర్థత చూడొద్దా. ఈ కులమానం లేకుండా పోతే, ఈ యాడ్ స్టిక్ లేకుండా పోతే అసమర్థులను అపాయింట్ చేసుకుంటే 4 రోజుల్లో ఫ్లాప్. నాకు అనుమానం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్న శత్రువుల కంటే ఎక్కువగా ఆయన చుట్టుపక్కలనే ఎక్కువ మంది ఉన్నారు. అందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. ఇంత చిన్న వయసులో ఈయన ముఖ్యమంత్రి అయినాడు, ఏ ఈయన దుందుడుకుతనం ఉంది, కొంత డైనమిజం ఉంది, యాక్టివ్నెస్ ఉంది, ఇట్లాంటి వ్యక్తిని తొందరగా తప్పుతో పట్టించవచ్చు. కాబట్టి అతను బుల్లెట్ ప్రూఫ్ కవర్స్ పెట్టుకోవాలి తన చుట్టూ, తన అడ్వైజర్స్ని కానీ తన వాళ్ళని కానీ పెట్టుకుని. ఏదండి ఒక్కడన్నా రేవంత్ రెడ్డిని ప్రాపర్గా డిఫెండ్ చేస్తున్నారా? ఇంత క్రిటిసిజం కవిత చేస్తుంది, హరీష్ రావు చేస్తున్నాడు, కేటీఆర్ చేస్తున్నారు, రకరకాల వాళ్ళు రేవంత్ రెడ్డిని ముప్పేట వ్యక్తిగతంగా విమర్శ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడన్నా రేవంత్ రెడ్డి తరఫున గట్టిగా వాదనలు వినిపించేవాడున్నాడా? వాళ్ళ ప్రశ్నకు సరైన సమాధానం, వాడి ఇంచు ప్రశ్న వేస్తే హాఫ్ ఇంచు సమాధానం ఇచ్చి వాడి నోరు ముయించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆఫ్టర్ ఆల్ కవిత అవినీతిలో కూరుకుపోయిన కవిత రేవంత్ రెడ్డి నిజాయితీ గురించి మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి యొక్క కార్యశీలత గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి? అంటే మన పక్షం బలహీనంగా ఉంటే ఎదుటి పక్షం. సో మరో క్వశ్చన్ చివరిది, హరీష్ రావు అగ్గిపెట్టే అన్న అంశం మీద కవిత ఆర్ సంథింగ్ ఎవరో అంశం లేవనెత్తారు, అండ్ సార్ ఎవరు మన సీతక్క గారు అంశం లేవనెత్తారు, రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. కరెక్ట్. సో దానికి హరీష్ రావు కౌంటర్ ఏమి ఇస్తారండి? అగ్గిపేట అనేది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు, ఇది ఎన్నిసార్లు చెప్తారు, ఇది తెలంగాణ ఉద్యమం, నేనేం చేసినా మా చరిత్ర ఏందన్నది తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి, అమరవీరులకి, సో ఈ కుటుంబాలకు అందరికీ తెలుసు అన్నది ఆయన చెప్తున్న మాట. కరెక్ట్. మరి కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పుకుంటాడు చావు నోట్లో నేను తలకాయ పెట్టి బయటకు తీసుకొచ్చిన అని, అంటే అది ఎన్నిసార్లు చెప్పుకుంటాడు, అది అగ్గి అరిగిపోయిన రికార్డు కాదా? మొత్తం నా మేధా సంపత్తి అంతా ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన అన్నాడు కదా. ఎంతో మందిని అక్కడ దేశం రాజధాని లోపల అన్ని రకాల పార్టీల వాళ్లను సమాయత్తం చేసేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలంగా ఒక కన్సెన్సస్ తీసుకొచ్చినా, నేను ఎంత కృషి చేసినా, నేను ఎన్ని రాత్రులు కృషి చేసినా అనే విషయాలు కేసీఆర్ పదే పదే చెప్తాడు కదా, అది అరిగిపోయిన రికార్డు కాదా? అంటే వాస్తవమైన విషయం కూడా కదా, ఇప్పుడు మ్యాచ్ బాక్స్ లో పుల్ల దొరకకపోవడం వల్లనే కదా పన్నెండు ఎంతమంది చచ్చిపోయినారు, ఎంత పనికి మాలిన చర్య, చాలా నీచమైనటువంటి పని. ఆయన ఆ పని చేయడం వల్లనే వేరే వాళ్ళు పాపం పిల్లలు తెలియకుండా బలించుకుంటూ పోయినారు కదా. ఇప్పుడు ఒక విషయం అండి, హరీష్ రావు గారు కొన్ని సందర్భాలలో ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి. ఇప్పుడు ఆయన ముందడిలాగా కేసీఆర్ మేనల్లుడు అనే యాంగిల్లో మాట్లాడే కంటే తనకు ఒక రాజకీయమైన భవిష్యత్తు ఉంది. తను కొన్నిసార్లు ముఖ్య 3-4 సార్లు మంత్రి పదవి నిర్వర్తించిన, ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచిన, ప్రజాదరణ గల నాయకుడిని నేను ఒక్కడనే బీఆర్ఎస్ పార్టీలో, నేను స్థాయికి తగ్గి విమర్శలు చేయొద్దు అనేటువంటి ఒక పట్టుదల అతనికి లేకపోతే, ఆ రకమైనటువంటి నియంత్రణ, స్వీయ నియంత్రణ అనుక లేకపోతే ఆయనను కూడా కేటీఆర్ను చూసినట్టుగా ఒక బఫూన్ లాగిస్తారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడతారు పడుచుకున్నాడా, ఇస్ అ పొలిటికల్ బఫూన్ అంటున్నారు, ఇస్ అన్ అప్స్టార్ట్ అంటున్నారు. చూడరు, బేసిక్ గా చూడకూడదు. ఆయన తన అనుభవాన్ని, తన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసుకునేలాగా మాట్లాడాలి. ఇవిలో ప్రతి చోట రాజకీయం మాట్లాడద్దండి. అసలు వాళ్ళ విమర్శలు ఎంత నీచంగా ఉన్నాయంటే, ఇప్పుడు ఉచిత బస్సు సర్వీసు అనే దాన్ని మీద ఒక చర్చ తీసుకొచ్చినారు, ఇదమిద్దంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆటో వాళ్లకు నష్టం జరుగుతుంది, అడ్రస్ చేయాలా, దాని మీద నువ్వు ఫోకస్ చేస్తావా? ఉచిత బస్సును గురించి మాట్లాడి ఆటో వాళ్లకు ఏదో జరిగిందని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓడేవాడో ఆటోలో ఎక్కి వాడు కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం, ఇదంతా డ్రామటైజ్ చేయట్లేదా వాళ్ళు? అంటే వాళ్ళకి ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే మేమే గెలుస్తాం, మేమే గెలుస్తాం అనేటువంటి ఒక అహంభావంలో ఉన్న వ్యక్తుల్ని ఎవరెస్ట్ పర్వతం నుంచి ప్రజలు జేసీబీ బట్టి కిందికి నెట్టినారు, వాళ్ళు కింద పడ్డారు. వాళ్ళు ఆ విషయం గ్రహించి ప్రజామోదమైన ఒక ప్రతిపక్షం లాగా ఉండి ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా పనిచేస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఇట్లా ఉన్నదానికి లేని దానికి ప్రతిసారి రేవంత్ రెడ్డి మీద అటాక్ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదండి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయనకి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, సో ఈ కేసు ఎటువైపు వెళ్ళబోతున్నది, సుప్రీంకోర్టు నోటీసులకి వీళ్ళిచ్చే రిప్లై ద్వారా వాళ్ళు కోరుకున్నట్టు మధ్యప్రదేశ్ భోపాల్కి కేసును తరలిస్తారా, పర్యవసానాలు ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.